దేవుడు లేడు అని చెప్పడానికి అవసరం ఎందుకు వచ్చింది? అసలు మీ పనే ఉంది ఆ విషయం. శ్రీశ్రీ కూడా నాస్తికుడే. కొంతమంది ఉన్నారని నమ్ముతున్నారు కనుక మేము లేడని చెప్పాల్సి వస్తున్నది. సంతోషంగా గుల్లకాడికి వెళ్ళిపోయి గడుపుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళ గురించి ఏంటి, వాళ్ళ మనోభావాలు మీకు వర్తించవా? జడివానలో మిమ్మల్ని మీరు రక్షించుకోలేదంటాడు భగత్ సింగ్. దేవుళ్ళు నమ్ముతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ కోసం మీరేం మాట్లాడతారు? మరి ఎరక లేని దొరను ఎన్నాళ్ళు కొలిచిన బ్రతుకు లేదు బట్టి భ్రాంతి గాని మూఢ నమ్మకాల మీద ఉన్న వాళ్ళకి న్యాయం జరిగినట్టుగా దాఖలాలు ఏమైనా ఉన్నాయా? పుట్టగొడుకుల్లా పుట్టుకొచ్చేసి ప్రజల్ని దోపిడీ చేస్తున్న పరిస్థితి ఉంది. బైరి నరేష్ అని అతని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా, పరిచయం ఉన్నాడు? బైరి నరేష్ ని దానికి సంస్థల నుంచి తొలగించాం. చేపమందు వేసే ప్రాంతాలలో మీరు కొన్ని కరపత్రాలు పంచి అక్కడ ఉన్న వాళ్ళని కొంచెం కొంతమంది డిస్టర్బ్ చేస్తున్నట్టుగా. అదంతా కూడా మోసం, చీటింగ్. బత్తిని సోదరులను తీసి జైల్లో పడేయాలి. చిన్నజీయల స్వామి కులాలు ఉండాలి, కులాలతోనే బతకాలి, జీవితం అదే సాగాలి అని అంటున్నాడు. దాన్ని మీరు ఏమైనా కోట్ చేయగలుగుతారా? ఒక బ్రాహ్మణుడు సమతామూర్తి అవుతాడా? ఇంపాసిబుల్. బ్రాహ్మణిజం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదర్శాలు వల్లించినా సైతం సమతామూర్తి కాలేడు. బ్రాహ్మణుడి పేరు ఎత్తగానే మీలో బాగా పూనకం వచ్చినట్టున్నది. బ్రాహ్మణిజం అత్యంత ప్రమాదకరమైనటువంటి భావజాలం. వాళ్ళు సురులు, వీళ్ళు భూసురులు. తిని బతుకుతున్నటువంటి వీళ్ళని ఏ జాతితో, ఏ కుక్కతో, దేంతో పోల్చాలో చెప్పండి. ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను, కంచి కామ కోటిగిరి శంకర గిరి మఠాలల్లో వేద శాస్త్రాలల్లుకుంటూ నాకు జ్ఞాన మెరకంటో మా వ్యూ న్యూస్ ఇన్వెస్టిగేషన్లో ఇప్పటివరకు మీరు నాస్తికులుగానే తెలుసు, కానీ మా ఇన్వెస్టిగేషన్లో మీరు ఒక కరుడు కట్టిన నక్సలైట్ అని తెలిసింది. బాల్య దశలోనే అవన్నీ ఎదుర్కొన్నాం మేము, వివక్షతను ఎదుర్కొన్నాము, కరుడు కట్టినటువంటి. తిరిగినాడంతే, పడితే బుల్లెట్ పడింది, నా ఈపులో బుల్లెట్ దిగింది, నా కడుపులో. ఇదేమయ్యా, చచ్చిపోయినాడు, నీ ఈపులో బుల్లెట్ కోసం ఒకటి బట్టి ఈపులో బుల్లెట్ ఒకటి కావాలరా బాబు? అంటే ఇప్పుడు గద్దర్కి కామన్ సెన్స్ లేదంటున్నారా? 100% లేదు. ఉంటే కాపని ఎందుకు చేస్తారప్ప? మతి భ్రమించిందని అంటున్నా నేనైతే. పిండములను చేసి పితరులకు తలపోసి కాకులకు పెట్టు గార్దలారా, మీరు రాసిన పాటల్లో ఒక పాట హం చేయగలుగుతారా? 100%. బ్రాహ్మణిజం మన కక్కర లేదని బానిస బ్రతుకులు వద్దందో,
నల్ల చొక్కాకి ఏమన్నా చెప్పగలుగుతారా? అర్థం ఏముంది? నల్ల చొక్కా అనేది మీలాంటి నాస్తికులు ఒక పెద్ద సముద్రం లాంటి ఒక చిన్న బిందువులాగా వాడితే సముద్రాన్ని మార్చగలుగుతారా? ప్రజల్ని కర్మ సిద్ధాంతం పేరుతో వాని శక్తియుక్తుల నిర్వీర్యం ఎక్కడ చేస్తుంటే బైబిల్ లాంటివి యూరప్ లో కరుడు కట్ట బానిస వ్యవస్థనే బాబాలు స్వామీజీలు మ్యాజిక్లు చేసి ఇంద్రజాల ప్రదర్శనలు చేసి ఎట్లయితే ప్రజల్ని మోసం చేస్తారు మీరు కూడా అట్లాంటి చేస్తా ఉంటారంట కదా అది సాధ్యమేనా ఏదో శూలాలు గుచ్చుకుంటారంట ఏదో నిప్పుల మీద నడిపిస్తారంట ఎర్రటి గడ్డపారలు కాల్చి ఇట్లా పట్టుకుంటారంట మా పేరు దాని మీద చెక్కిస్తారు కే కేసిఆర్ పేరు దాని మీద చెక్కిస్తారు నేను ఉంటా ఎప్పటిదాకంటే ఉండవు మా లాంటి వాళ్ళ దగ్గర జీరోనే నువ్వు కేసర్ అసలు పని చేస్తాడు అంటారా మరి ఏం చేస్తాడంటే కేసర్ ఏం చేస్తున్నాడంటే గుళ్ళు గోపురాలు కట్టే పనిలో పడ్డాడప్ప అట్లాంటి సన్నివేశాల్లో మిమ్మల్ని ఒకసారి ఒక గదిలో కట్టేసి చంపేయడానికి సిద్ధపడ్డారంట అది నిజమేనా అది కరెక్టేనండి అది నేను అనుకుంటా 2003 వాళ్ళకి నీ పక్కన ఉన్నటువంటి కడ ఏంటి ఆయనకి ఇచ్చిన వాళ్ళని ఏమన్నా అంటే బిడ్డ మీ అందరి మీద మటర్ కేసు పెడతారు అది అది కాదు గారిని ప్రశ్నించారా జర్నీ అక్కడ ఆ పక్కన ఉన్న అత్యంత దారుణమైన హత్యలు జరుగుతున్నాయి దాడుల పేరుతో సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ అనే సంస్థను ఎందుకు ఏర్పాటు చేశారు మీరు దాని నేపథ్యం ఏంది ఇక్కడ మనం సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ గురించి చెప్పుకోవాలంటే